బెంగళూరు వేదికగా జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో పాకిస్థాన్ అరవై రెండు పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది ఆస్ట్రేలియా నిర్దేశించిన మూడు వందల అరవై ఐదు పరుగుల లక్ష్య ఛేదంలో ఓపెనర్లు మంచి శుభారంభం అందించిన మిడిల్లో మిగతా బ్యాట్స్మెన్లంతా చేతులు ఎత్తేశారు ముఖ్యంగా ఆడం జంపా దెబ్బకి పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు మెన్ కు క్యూ కట్టారు బ్యాటింగ్ పిచ్ పై అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఆడం జంప పది ఓవర్ల బౌలింగ్ కోటాలో యాభై మూడు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల అరవై పరుగులు చేసింది ఆస్ట్రేలియా ఓపెనర్లు సెంచరీలతో మోత మోగించారు ఈ ఇద్దరు ఏకంగా తొలి వికెట్ కు రెండు వందల యాభై తొమ్మిది పరుగులు జోడించారు డేవిడ్ వార్నర్ నూట ఇరవై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట అరవై మూడు పరుగులు చేయగా మిచెల్ మార్స్ నూట ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట ఇరవై ఒక్క పరుగులు చేశాడు అయితే ఆ తర్వాత ఎవరు కూడా ఆస్ట్రేలియా మిగతా బ్యాట్స్మెన్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు లేకుంటే నాలుగు వందలకి మించి స్కోరు పరుగులు పెట్టేది కానీ ఇద్దరు అవుట్ అయ్యాక ఆ తర్వాత ఏ బ్యాట్స్మెన్ కూడా పెద్దగా రాణించలేదు దీంతో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా మూడు వందల అరవై పరుగులు చేసింది సఫ్రిది ఐదు వికెట్లు తీయగా హరీష్ రోఫ్ మూడు వికెట్లు దక్కాయి ఇక మూడు వందల అరవై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు తొలి వికెట్ కు నూట ముప్పై నాలుగు పరుగులు జోడించారు అబ్దుల్ సోఫిక్ కు అరవై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై నాలుగు పరుగులు చేయగా ఇమాముల్ హక్ కు డెబ్బై యొక్క పది ఫోర్లతో డెబ్బై పరుగులు చేశాడు ఇక బాబర్ అజాం పద్దెనిమిది పరుగులకే పెవిలం చేరగా మహమ్మద్ రిజ్వాన్ నలభై ఆరు పరుగులు చెకిల్ ముప్పై పరుగులతో పర్వాలేదనిపించారు ఆ తర్వాత ఏ బ్యాట్స్మెన్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో మరి ముఖ్యంగా ఆడం ఆడన్ బౌలింగ్లో లో బాట పట్టారు దీంతో పాకిస్తాన్ పది వికెట్లు కోల్పోయి మూడు వందల ఐదు పరుగులు చేసింది దీంతో ఆస్ట్రేలియా అరవై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది అలాగే వరల్డ్ కప్ లో రెండో విజయం కాగా పాకిస్తాన్ రెండో ఓటమి దీంతో పాయింట్ల టేబుల్లో పాకిస్తాన్ వెనక్కి నెట్టి నాలుగో ప్లేస్ కు చేరుకుంది ఆస్ట్రేలియా ఇక మొదటి ప్లేస్ లో న్యూజిలాండ్ రెండో ప్లేస్ లో ఇండియా మూడో ప్లేస్ లో సౌత్ ఆఫ్రికా కొనసాగుతున్నాయి